పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కంటిన్యూ గా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంత కామ్ గా ఉంటాడో పనులు అంత వేగంగా చేస్తూ ఉంటాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలను తయారు చేసే ఫ్యాక్టరీలానే మారిపోయింది. అయితే ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. తాజాగా మిస్టర్ బచ్చన్ డిస్ట్రిబ్యూటర్ నుంచి లీక్ వచ్చిందంటూ ఓ వ్యక్తి బిజినెస్ లెక్కల్ని బయట పెట్టేశాడు. దానిపై హరీష్ శంకర్ మండిపడ్డాడు. దీంతో వివాదం మొదలైంది. అది చిలికి చిలికి గాలువానలా మారి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. సదరు మీడియా ప్రతినిధికి హరీష్ శంకర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని ఎలా ఉంది? అయితే ఇంటర్వ్యూ ఇస్తానడం అడగడం దాని చుట్టూ తిరుగుతోంది ఈ గొడవ. ఇదంతా గమనిస్తూ వస్తున్న నిర్మాత ఎంతో సౌమ్యంగా పద్ధతిగా సెటైర్ వేశాడు. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆత్రుత ఉన్న జర్నలిస్ట్ కు ఒక విన్నపం అన్నట్టుగా కౌంటర్ వేశాడు. మా బిజినెస్ లెక్కల్ని కాస్త నిగూఢంగా ఉంచి మా ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్నాను అని ట్వీట్ వేశాడు. దీంతో సదరు వ్యక్తి కాస్త తగ్గినట్టుగా అనిపిస్తోంది. మీరు మర్యాదగా చక్కని పదాలను మాట్లాడారు, మీ ప్రైవసీని గౌరవిస్తారు, ఇకపై మీ బిజినెస్ వ్యవహారాలను పెట్టనంటూ క్లారిటీ ఇచ్చాడు సదరు వ్యక్తి. మొత్తానికి ఈ వివాదానికి అయితే విశ్వప్రసాద్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. లేదంటే హరీష్ శంకర్ సదరు వ్యక్తి ఇంకా ఎక్కడికి వెళ్తారో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏదేమైనా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ మరింత రంజుగా ఉండేలా కనిపిస్తోంది. అక్కడ కూడా ఇలానే డి అంటే డి అనేలా ఉంటుందా అన్నది చూడాలి. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుంచి వచ్చిన గ్లిమ్స్ పాటలు అయితే పాజిటివ్ రెస్పాన్స్ అనేది అందుకున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.